ఎస్సీ వర్గీకరణ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ పోరాటానికి 30 ఏళ్ళు పోరాటంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పోరాటాన్ని పోరాడి మేమెంతో సాధించినందుకు సంతోషంగా ఉంది. ఈరోజు కేంద్ర పెద్దలకైతేనేమి, రెండు రాష్ట్రాల పెద్దలకైతేనేమి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మాకు మా ఎస్సీ మాదిగా దండోర కమిటీకి, ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు పెద్దలు కాబట్టి ఈ పోరాటంలో పోరాడి మేము యూత్ కాబట్టి మేము ఇంకా ఇప్పుడు తెలియజేసుకుంటున్నాము. మా పెద్దలు కూడా చాలా పోరాడినారు దీంట్లో. ఈ ఉద్యమంలో పోరాడి ఎన్నో ప్రాణాలు కోల్పోయినందుకు, ఈ పోరాటం చేసినందుకు మాకు సుప్రీంకోర్టు మంచి బహుమతి ఇచ్చింది. ఈ బహుమతిని మేము స్వాగతిస్తున్నాము. కేంద్ర పెద్దలకైతేనేమి, మన రెండు రాష్ట్రాల పెద్దలకైతేనేమి, ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఎందుకంటే మాకు ఈ పోరాటంలో నెగ్గినందుకు మేము, అందుకు ఈ పోరాటం 30 ఏళ్ళ చరిత్ర కాబట్టి ఈ 30 ఏళ్ళ చరిత్ర నుంచి ఈరోజు మాకు ఒక బహుమతిలా అందింది. మాకు విద్య అన్నగారు కూడా ఇందాక చెప్పారు, విద్య వైద్య అన్ని రంగాలలో మాకు మా నిధులను మాకు కేటాయించి ఏ చిన్న ఒక్కటి అయినా కానీ ఏ పోస్ట్ కానీ మాకు అందేలాగా చూడాలని కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వాలను అయితేనేమి కోరుకుంటున్నాం. రెండు రాష్ట్రాల మాదిగాలకు ఈ వర్గీకరణ అందినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దేవప్రభాకర్ అడ్వకేట్, గిద్దలూరు ఎంఆర్ఎస్ రాష్ట్ర నాయకుని. ఈరోజు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ మీద 7 మంది జడ్జిలతో వచ్చిన తీర్పును మేమందరము స్వాగతిస్తున్నాం. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసి ఎంతోమంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కూడా ప్రాణత్యాగాలతో చేసినటువంటి ఈ ఉద్యమ పోరాట ఫలితంగా ఈరోజు ఎంఆర్పిఎస్ ద్వారా మాకు ఎస్సీ వర్గీకరణ అనేది రావడం అనేది చాలా సంతోషకరము. ఈ యొక్క పోరాటము శ్రీ మంద కృష్ణమాది గారి నాయకత్వంలో ఎన్నో ఉద్యమంలో ఒక మాదిగ సామాజిక వర్గానికే కాకుండా అన్ని వర్గాల కోసం కూడా పోరాటం చేసినటువంటి ఎంఆర్పిఎస్. కానీ ఈ 30 సంవత్సరాల వరకు మేము ఓపిక బట్టి మాకు ఈరోజు ఈ వర్గీకరణ రావడము మాకెంతో హర్షిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క రావటానికి మోడీ గారికి, నరేంద్ర మోడీ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఇంకొకరికి ఎంఆర్పిఎస్ కార్యకర్త అందరికీ ఆలోచిస్తాం. ఫ్రాంక్లిన్ మాదిగా, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి, గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిని. 30 సంవత్సరాల మాదిగల కళ ఈరోజు సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు, మాదిగల నిజమైన స్వాతంత్రం 1వ తేదీన వచ్చిందని, ఈ స్వాతంత్రానికి కారణం గౌరవశ్రీ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఉద్యమ కార్యాచరణ, ఎంతో మంది మాదిగ అమర వీరుల త్యాగానికి ఫలితంగా, అలాగే ఈ మాదిగ ఈ ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణను ఏబిసిడిలుగా వర్గీకరిస్తూ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, ఆ తీర్పు రావడానికి వేలాది మంది లక్షలాది మంది నా మాదిగ జాతి పెద్దలు, మా కాడికి సీనియర్ నాయకత్వం, అలాగే ఈ రాష్ట్రంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేసి వాళ్ళ జైళ్ళ చరిత్ర, ఉద్యమ చరిత్ర, పాదయాత్రలు వేలాది మంది కార్యకర్తలు చేసి, వేలాది మంది కార్యకర్తలు పాదయాత్రలు, ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎస్సీలకు కూడా వర్గీకరణ సాధించి పెట్టాలనే వర్గీకరణ విషయంలో ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 4 ప్రకారం వర్గీకరణ
చిన్న రాష్ట్రాలకు ఆమోద శిక్షు ఇస్తూ ఆయన తీర్పు ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ఫలితమే ఈరోజు మాదిగలకు స్వాతంత్రం వచ్చింది. నిజమైన 75 సంవత్సరాల స్వాతంత్ర వేడుకల్లో మాదిగలకు ఈరోజు స్వాతంత్రం వచ్చిందని నా మాదిగ జాతి మొత్తం యావత్తు ఈరోజు ఘనంగా ఈ మాదిగల స్వాతంత్ర ఉద్యమ ఫలితాన్ని వాడవాడలా జెండాలు ఎగరేస్తూ వెయ్యాలని పిలుపునిస్తా ఉన్నాం. పోతే గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆలోచన విధానం, ఆయన అడుగుజాడల్లో గత 30 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తూ ఈ జిల్లాకు అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా నేను పనిచేసిన చరిత్ర ఈ రోజుకి ఉంది అంటే అది గౌరవశ్రీ మన్నేశ్వరి మందాకృష్ణ మాదిగ గారి ఆలోచన విధానాన్ని మేము ఈరోజు తూచా తప్పకుండా పాటిస్తూ ఈ వర్గీకరణ విషయంలో ఈరోజు ఘనమైన తీర్పు వచ్చినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఆ వ్యక్తపరిచే క్రమంలో వర్గీకరణ కోసం పోరాటం చేసిన ఎంతో మంది మా కాడికి సీనియర్ నాయకత్వాల నాయకులకి, అలాగే సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఉన్న 6 మంది జడ్జీల గారికి, అలాగే ఎంతో ఈ వర్గీకరణ కోసం ప్రాణత్యాగాలు చేసిన నా మాదిగ జాతి కుటుంబ పెద్దలకు, తల్లులకు మా ముందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ నమస్సులతో సెలవు తీసుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.